ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాల లీగ్లు ఉన్నా కూడా ఐపీఎల్ ముందు అవన్నీ దిగదుడిపే సెగలు పుట్టించే సమ్మర్ సీజన్లో ఆట విడుపుతో పాటు మనసుకి ఆహ్లాదాన్ని వినోదాన్ని కలిగిస్తూనే ప్రపంచ ఉన్న క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుండి ఈ సీజన్లో ఇప్పటివరకు నిలకడగా రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు ప్రత్యేకించి వీరి ఆట కోసమే ఐపీఎల్ చూసేవారు కూడా లేకపోలేదు అంతటి ఘనకీర్తి ఉన్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన మాజీ ఆటగాడు సురేష్ రైనా ప్రస్థానం చాలా ప్రత్యేకమనే చెప్పాలి వంటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అనేక సందర్భాల్లో గెలిపించే మిస్టర్ ఐపీఎల్ అనే టైటిల్ చేసుకున్నాడు అయితే ఈ మిస్టర్ ఐపీఎల్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐపీఎల్లో అత్యంత స్టైలిష్ ఆటగాడు ఒకడు ఉన్నారని చెప్పుకొచ్చాడు సురేష్ రైనా మాట్లాడుతూ ఏమన్నాడంటే ఐపీఎల్లకు చాలా జ్ఞాపకాలనిచ్చింది వాటిని జీవితకాలం గుర్తుంచుకుంటాను ఐపీఎల్ లో చాలా మంది క్రికెటర్లు ఇప్పటికీ నిలకడగా రాణిస్తూ వస్తున్నారు కొంతమంది నేను లేదా కోహ్లీ లేదా ధోని ఐపీఎల్ లో స్టైలిష్ ఆటగాళ్లమని చెబుతూ ఉంటారు కానీ మా అందరిలోకి అత్యంత స్టైలిష్ ఆటగాడంటే మాత్రం నా వరకు రోహిత్ శర్మే మొట్టమొదటి సీజన్ నుండి ఆటను గమనిస్తూనే ఉన్నాను ప్రతి సీజన్ లో తనని తాను మెరుగుపరుచుకుంటూనే ఉన్నాడు ప్రత్యేకించి ఈ టోర్నమెంట్ లో చాలా మంది ఆటగాళ్లు సాంప్రదాయానికి ఆడితేనే గుర్తింపు దక్కించుకున్నారు అలాంటిది రోహిత్ శర్మ మాత్రం సాంప్రదాయబద్ధంగా ఆడుతూనే ఈ టోర్నమెంట్ లో స్టార్ ఆటగాడిగా పేరు పొందాడు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించడమే కాకుండా తన క్లాస్ ఆటతో టోర్నమెంట్ మొత్తంలో టాప్ స్కోరర్లలో ఒకటిగా నిలిచాడు అతడి షాట్లు చాలా చూడముచ్చటగా ముచ్చటగా లయబద్ధంగా ఉంటాయి అందుకే అతడి గేమ్ అంటే నాకు చాలా ఇష్టం అతడి ఆటను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అందుకే హిట్ మ్యాన్ మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ అని అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి